పల్లి గ్రామంలో ఆఫ్షోర్ నిర్వాసిత ప్రజలందరి సమక్షంలో స్థానిక సర్పంచ్ ఈశ్వరరావు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యావేత్త, పాతపట్టణం నియోజకవర్గ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యను మంత్రి ధర్మాన ప్రసాదరావు దృష్టికి తీసుకువెళ్లామని, ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. అనంతరం రిజర్వాయర్ కడుతున్న ప్రాంతాన్ని పరిశీలించి వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించారు. నిర్వాసిత ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన పూర్తిస్థాయి డేటాను తయారు చేసుకుని ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సవరయ్య, శ్యామ్ సుందర్రావు, సోమేశ్వరరావు, కృష్ణారావు, బాలాజీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐదు సెంట్లు స్థలాన్ని అనుకునేటప్పుడు కొంతమంది ఇప్పుడు కోసం పనులు ఉన్న వాళ్ళు ఇక్కడ కట్టుకున్న ఇక్కడ, లేకపోతే ఎక్కడో స్థలం తీసుకొని చిన్న ఇల్లు కట్టుకుని స్థలం అమ్ముకున్న వాళ్ళు ఈరోజు 15 లక్షలకు 10 లక్షలకు అమ్ముకుంటున్నారు. దాంట్లో మేము లాస్ పోయామో, ఈ డిఫరెన్స్ దీంట్లో కూడా ఈ అమౌంట్ డిఫరెన్స్ దీంట్లో లాస్ పోయామో అనేసి అండి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇచ్చారు 17 లాస్ట్లో ఆగస్ట్ సెప్టెంబర్ కొంతమందికి 18 వచ్చింది. కూలింగ్ హృదయపూర్వక నమస్కారాలు అండి. నార్మల్గా ఏమైనా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎలక్షన్ వచ్చింది, అటు నాయకులు వస్తారు ఓట్ల కోసం వస్తారు, సహజం. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా, నేను కూడా మీ ఊరు అలాగే వచ్చాను. మామూలుగా మీ ఊరు సర్పంచ్ని కలాలి అన్నప్పుడు మీ సర్పంచ్ ఆ రోజు ఏం చేశారంటే, ఈయన కాకుండా ఈయన్ని ఇలా కొంతమందిని తీసుకొచ్చి మనందరం సార్ వచ్చిన్నారు మాట్లాడదామంటే, నాకు నిజంగా మీ సమస్య ఉందన్న విషయం నాకు అప్పుడు తెలియదు. ఈ ఇష్యూ గురించి మీరు చెప్పడం జరిగింది. అయితే ఇది కొద్దిగా పెద్ద సమస్యలాగా ఉంది అనుకున్నప్పటికీ, మీ శ్యామ్ ఎక్కడ ఉన్నాడు, శ్యామ్ ఒకసారి నాకు ఆన్లైన్లో ఫేస్బుక్లో భూమి అంటే ప్రభుత్వం ఎవరు చూడాల్సింది, రెవెన్యూ మరి ఆ రెవెన్యూ మినిస్టర్కి వెళ్ళిందా ఇప్పటి వరకు? ముఖ్యమంత్రి వరకు వెళ్ళామంటున్నారు, కానీ ఎలాగ వెళ్ళాలి? రెవెన్యూ మినిస్టర్గా వెళ్ళాలి, ఆయన్ని పక్కన పెట్టి మిగతా అందరూ వెళ్ళారు, అందే అయితే కానీ చూడాల్సింది ఎవడు? అప్పుడు నాకు అనిపించింది, ఆహా, ఇక్కడ ఒక చిన్న తప్పుడు అడుగు రాస్తున్నారు, కానీ తప్పుడు అడుగు పడ్డా. సో ఎప్పుడెవరికి మన ఒకటి ఒక రకంగా అది అదృష్టమో దురదృష్టం ఏదైనా, అంటే గుడ్డి లుక్ అంటే మెల్లనయం అంటారు కదా ఆ టైప్లో, ఆ మంత్రి మన జిల్లా కూడా అవ్వడం మనకు కలిసి వచ్చింది. ఆ రెవెన్యూ మినిస్టరే మన శ్రీకాకుళం జిల్లా కూడా అవ్వడం మనకు కలిసి వచ్చింది. అదే మళ్ళీ కడప చిత్తూరు అయిందనుకో.